కొత్త సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. నక్లెస్ రోడ్ రోటరీ తెలుగుతల్లి జంక్షన్ నల్లగట్టు జంక్షన్ మూసివేస్తున్నారు. ట్యాంక్ బండ్ నుంచి సెక్రటేరియట్ వైపు వచ్చే వాహనాలు దారి మళ్ళిస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్ బిఆర్కే భవన్ నక్లెస్ రోడ్లలో వాహనాల పార్కింగ్ పాస్లు ఉన్న వారికే కొత్త సచివాలయం వరకు అనుమతి ఇస్తున్నారు పోలీసులు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు. నక్లెస్ రోడ్ రోటరీ తెలుగుతల్లి జంక్షన్ నల్లగట్టు జంక్షన్లు మూసివేస్తున్నారు. ట్యాంక్ బండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్తవ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు. నక్లెస్ రోడ్ రోటరీ తెలుగుతల్లి జంక్షన్ నల్లగట్ట జంక్షన్లు మూసివేస్తున్నారు. ట్యాంక్ బండ్ నుంచి సెక్రటేరియట్ వైపు వచ్చే వాహనాలు దారి మళ్లిస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్ బిఆర్కే భవన్ నక్లెస్ రోడ్లలో వాహనాల పార్కింగ్ పాస్లు ఉన్న వారికి మాత్రమే కొత్త సచివాలయం వరకు అనుమతిస్తున్నారు పోలీసులు. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. నూతన సచివాలయానికి భారీ భద్రత కల్పిస్తున్నారు అధికారులు. 600 మంది సిబ్బందితో నిరంతరం సెక్యూరిటీ కల్పించనున్నారు. 2 షిఫ్టుల్లో సిబ్బంది నిరంతరం పహారా కాస్తారు. ఇక రేపటి కార్యక్రమం కోసం అదనపు బలగాలను మోహరించారు. అదనపు పోలీస్ కమిషనర్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.